మన ఊరు పోయి ఆ వంకరెడ్డి గాడు మన పొలంలో కంచేసినాడు కదా, అది పీకి పారేసి తోడగొట్టి వాడిని పడగొట్టినా. అయ్యయ్యో వంకరెడ్డి గడా, అయ్యయ్యో చాలా పవర్ఫుల్ సిట్టింగ్ ఎమ్మెల్యే. నేను వాడిని పడగొట్టడం కాదు, వాడే నన్ను నరికి ముక్కలు చేసి పార్సిల్ చేసి పంపిస్తాడు. నేను మన వంశంలోకి ఎట్లా పుట్టినవురా, వాడిని పొంగి బజాయించి వచ్చి మన ఇంటి పరువు నిలబెట్టరా బిడ్డ. మన వంశానికి మచ్చ తెస్తావా? పాలిటిక్స్ లోకి పోరా అంటే పాటలు చెప్పుకోదిగి పోతానంటావు. అయ్యా అని వినిపించుకోమంటే అయ్యో అని వినిపించుకుంటావు. దై గబ్బు నా కొడుక, నేను చెప్పింది చేసి నా పో. ఐఎమ్ సారీ మామయ్య. సారీ? సారీ చెప్పేంత తప్పు నువ్వేం చేసావురా? అందులో తప్పే ఉందిరా. మా కాలంలో ప్రేమిస్తే తప్పు, మీ కాలంలో ప్రేమించకపోతే తప్పు. కళ్ళ ముందే పెరిగారు, కలిసి ఉండాలని మేమనుకుంటాం. అయితే మీరు కలిసి ఉండాలని రూలా అని మీరనుకుంటారు. నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోకపోయినా నువ్వు నా మేనలుడివే కదరా. ప్రతిసారి ఇంట్లో దిగేవాడివి, ఈసారి ఎందుకురా హోటల్లో దిగావు? ఇది నీళ్ళు కాదా? మాట్లాడరా. ఏంటి కోపమా? కాదు, హ్యాపీగా ఉన్నా. మరేం లేదు, నన్నే కాదన్నావంటే తన నాకంటే అందంగా ఉంటుందా? నేను అమ్మాయిని ఇష్టపడింది అందం చూసి కాదు, మా ఇద్దరి ఆలోచనలు ఒకటే, అందుకే ప్రేమించాను. తనే మిత్రవింద. ఓకే, ఫ్లైట్కి టైం అయింది, బాయ్. అఖిల్, మిత్ర అర్జెంట్గా మీటింగ్ ఉంది, నేను బెంగళూరు వెళ్తున్నాను, నీ పనులు చూసుకుని తొందరగా వచ్చాయి. ఇట్స్ ఓకే అఖిల్, బాయ్. నీలో నేను ఎప్పుడు ఇంత హ్యాపీనెస్ చూడలేదు. చెప్పాను కదరా నీకన్నీ మంచి జరుగుతాయని. ఎంత కాలం అయిందిరా నిన్ను ఇలా చూసి. నీ వుడ్ బిని నాకు ఎప్పుడు పరిచయం చేస్తున్నావు? తొందర ఎందుకురా, చూపిస్తాగా. టూ ఫ్రెండ్స్ బికేమ్ లవర్స్. ఇద్దరు కలిసి గేమ్ ఆడి నన్నే చీట్ చేస్తారా? టిట్ ఫర్ టాట్. సారీ లేట్ అయిందని కోపమా? సాయంత్రం కాఫీ డే వెళ్దామా? నాట్ ఓన్లీ ఇన్ ది ఈవినింగ్, డోంట్ ట్రై టు కమ్ ఇంటు మై లైఫ్. ఏం జోక్ చేస్తున్నావా? ఎక్స్క్యూజ్ మీ, ఐ డోంట్ జోక్ విత్ సచ్ కైండ్ ఆఫ్ చీటర్స్ లైక్ యు. హే అవంతిక. Yes, మన లవ్ బ్రేక్ అప్. గెట్ లాస్ట్, గెట్ లాస్ట్, గెట్ లాస్ట్. ఏం జరిగింది, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నీ బెస్ట్ ఫ్రెండ్ మిత్రవింద ఉంది కదా, అదొక చీటర్, వెళ్ళి దాన్ని అడుగు. ఏయ్ అవంతిక, గెట్ లాస్ట్.
వెల్కమ్ నాని. అవంతిక లైఫ్లో మర్చిపోలేని బ్యూటిఫుల్ మ్యాటర్ ఉన్న గ్రీటింగ్ కార్డ్ సెలెక్ట్ చేశాను. సాయంత్రం ట్రీట్లో తనకిచ్చి సర్ప్రైజ్ చెయ్. అమ్మా తల్లి, నీ పుణ్యమా అని అవంతిక జీవితంలో నా మొహం చూపించొద్దంది. ఏమైందిరా? ఏంటి ఏమైందా? ఏమైందని అమాయకంగా అడుగుతున్నావా? జాతరలో మేక మెడకోసి ఎలా ఉందని దాన్ని అడిగినట్టుంది. నేనేం చేశానురా? మాట్లాడుకో, చేసిందంతా నువ్వే. లవ్ బ్రేకప్ అని చెప్పింది, నన్ను చీటర్ అనింది. ఎందుకని అడిగితే వెళ్ళి నిన్నే అడగమనింది. ఓ, తప్పు చేశావు కదా, అందుకే తలదించుకుంటున్నావు. నువ్వు సెల్ఫిష్వే, అందుకే నా లవ్ ఫెయిల్ అయిన డిప్రెషన్లో ఉన్నప్పుడు నన్ను వదిలేళ్ళిపోయావు. ఏంటే, నీకు వేరే ఇంకే జాబ్ ఇక్కడ దొరకనట్టు. ఓహో, నువ్వు హైలీ ఇంటెలిజెంట్ కదా, నేనేమో జస్ట్ యావరేజ్. అందుకే కదా నన్ను బిలో యావరేజ్గా చూస్తావు. తనను పడేయడానికి నేను కంబైన్ స్టడీస్ నాటకం ఆడుండొచ్చే, కానీ నాది మాత్రం ట్రూ లవ్. ట్రూ లవ్ ఈ విషయాలను తనతో చెప్పావుగా. నేనెందుకు చెప్తానురా? చెప్పంది నీ పేరెందుకు చెప్తుందే? నిన్ను చీటర్ అని కూడా అనింది. నువ్వు ఓవర్ స్మార్ట్ అని నీ ఫీలింగే, పెద్ద ఈగోయిస్ట్వి. ఈ రోజు నుంచి నీ మొహం కూడా నాకు చూపించకు. నా లవ్తో పాటు మన ఫ్రెండ్షిప్ కూడా బ్రేకప్. యు డోంట్ డిజర్వ్ మై ఫ్రెండ్షిప్. బ్రేకప్ అయిపోయిందిరా, ఎవరిని నమ్మాలి, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో తెలియట్లేదురా. మిత్రాన్ని నా ఫ్రెండ్ అనుకున్నానా? బట్ నో, షీఈస్ వెరీ ఈగోయిస్టిక్ అండ్ షీఈస్ అ చీటర్. అవంతికాతో ఏం చెప్పి చచ్చిందో, నాలో బ్రేకప్ అనేసింది. యునో వాట్, షీఈస్ సక్సెస్. దాని గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. దాన్ని ఇంకొక మాట అన్నామంటే చంపేశారా? రే, దాన్ని కాలు పట్టుకోవాలరా నువ్వు. అసలు ఏం జరిగిందో తెలుసా? ఇదిగోవే, మా బావ అఖిల్ బెంగళూరులో ఇన్ఫోసిస్లో హెచ్ఆర్. ఏంటే లవ్వా? లేదే, మా నాన్నే మా బావని పెంచి పెద్ద చేశారు. మా నాన్నకి మా బావ అంటే చాలా ఇష్టం తెలుసా? నాకు మా నాన్నంటే చాలా ఇష్టం. నాన్న మాట కాదని లేక ఒప్పుకున్నాను. నేను వెళ్తున్నది కూడా వాడి కోసమే. వాడి కోసం నువ్వు బెంగళూరు వెళ్ళటం ఏంటి? అర్థం కాలే. అవంతిక వాళ్ళ బావ వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలోనే జాబ్ సంపాదించాను. నేను వెళ్ళి అతనితో కొన్ని రోజులు ట్రావెల్ చేసి నాని విషయం చెప్పి కన్విన్స్ చేస్తాను. తను చెప్పిందే కరెక్టే. అవంతిక వాళ్ళ బావని మిత్రమింద కన్విన్స్ చేస్తని నాకు నమ్మకం ఉంది. అలా చేయడం తప్పు కదే, కొంచెం ఆలోచించు. అరేంజ్డ్ మ్యారేజే కదా, పైగా వాళ్ళ మధ్య లవ్ కూడా లేదు. అతన్ని ఎలాగైనా కన్విన్స్ చేయగలన నమ్మకం నాకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం మాత్రం నానికి తెలియకూడదు. వాడికి నిజమైన ఫ్రెండ్ నువ్వేనే. ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ నీడ్ అన్న దానికి కరెక్ట్ ఎగ్జాంపుల్. గుడ్. వాడంటే నాకు ప్రాణమే. మీరు మాత్రం నానిని జాగ్రత్తగా చూసుకోండి.